క్రికెట్ అంటే ఎక్కువగా వినిపించే పేరు ఇండియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్ వంటి దేశాలే. కానీ అసలు క్రికెట్ గురించి గుర్తింపే లేని యుఎస్ లో T20 వరల్డ్ కప్ లోని కొన్ని మ్యాచ్లను నిర్వహించడం ఇప్పుడు సంచలనంగా మారింది. అక్కడి ప్రజలకు సైతం క్రికెట్ పైన సరైన అవగాహన కూడా లేనిదని చాలా మంది అభిప్రాయం. అలాంటి దేశంలో ఇప్పుడు T20 వరల్డ్ కప్ ఎందుకు నిర్వహిస్తున్నారు? లెట్స్ వాచ్ ద స్టోరీ. T20 వరల్డ్ కప్ గురించి ప్రస్తుతం ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఈసారి కప్ను గెలిచేందుకు అన్ని టీంలు సిద్ధంగా ఉన్నాయి. అయితే క్రికెట్ ఆడేవాళ్లు కాదు, చూసేవాళ్లు కూడా తక్కువగా ఉన్న అమెరికాలో ఈ మ్యాచ్ను నిర్వహించనున్నారు. T20 వరల్డ్ కప్ 2024కు యుఎస్, వెస్టిండీస్లు ఆతిథ్యం ఇస్తున్నాయి. మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీ కోసం ఇప్పటికే ఆయా దేశాలు ఏర్పాట్లు పూర్తి చేశాయి. ఈ వరల్డ్ కప్లో కొన్ని మ్యాచ్లు యుఎస్లో నిర్వహిస్తున్నట్టు గతంలో ఐసీసీ ప్రకటించిన సమయంలో చాలా క్రికెట్ బోర్డులు ఆశ్చర్యం వ్యక్తం చేశాయి. అసలు అమెరికాలో క్రికెట్ ఆడేందుకు అవసరమైన సదుపాయాలు లేవు, బలమైన ఫస్ట్ క్లాస్ క్రికెట్ కూడా లేదు. అలాంటి నేపథ్యంలో యుఎస్ క్రికెట్ తమ దేశంలో T20 వరల్డ్ కప్ నిర్వహణ కోసం అప్లై చేసుకోవడం అందరినీ షాక్ గురి చేసింది. అయితే తమ దేశంలో అంత ప్రాచుర్యం లేని క్రికెట్ను అందరికీ పరిచయం చేయడం కోసమేనని తెలుస్తోంది. అయితే ఐసీసీ కూడా అందుకే అమెరికాలో వరల్డ్ కప్ మ్యాచ్లను నిర్వహించేందుకు అంగీకరించిందనే ప్రచారం జరుగుతోంది. కొత్త దేశాలకు క్రికెట్ను తీసుకెళ్లడం, కొత్త మార్కెట్లను అన్వేషించడంతో పాటు ఒలింపిక్స్లో క్రికెట్ను చేర్చడం కూడా దీని వెనుకున్న ప్రధాన కారణమని తెలుస్తోంది. T20 లాస్ ఏంజల్స్ వేదికగా జరగనున్న ఒలింపిక్స్లో క్రికెట్ను చేర్చాలని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ముంబైలో 2023 అక్టోబర్లో నిర్వహించిన సమావేశంలో నిర్ణయించింది. ఈ నిర్ణయం అమెరికాలో క్రీడల అభివృద్ధికి సానుకూల అంశంగా యుఎస్ క్రికెట్ భావిస్తోంది. క్రికెట్లో ఉన్న అన్ని ఫార్మాట్లతో పోలిస్తే T20 ఫార్మాట్కు మంచి క్రేజ్ ఉంది. దీంతో దీన్ని క్యాష్ చేసుకోవాలని అమెరికా భావిస్తోంది. అందుకోసమే T20 వరల్డ్ కప్ను తమ దేశంలో నిర్వహించాలని ఐసీసీని కోరింది. క్రికెట్ను మంచి మార్కెటింగ్ అవకాశంగా స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేటర్లు, కార్పొరేట్ కంపెనీలు చూస్తున్నాయి. అమెరికాలో భారత్, దక్షిణాసియా ప్రజలు ఇక్కడ వరల్డ్ కప్ను నిర్వహించడం ఒక కీలకమైన విషయంగా చూస్తున్నారు. అమెరికాలో భారత్, దక్షిణాసియా ప్రజల సంతతి పెరుగుతోంది. దీంతో అమెరికాలో క్రికెట్పై ఆసక్తి నెలకొంటోంది. లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్లో క్రికెట్ను చేర్చేందుకు ఐసీసీ గత కొన్నేళ్లుగా ఎన్నో రకాల చర్యలు తీసుకుంది. చాలా దేశాలకు అసోసియేట్ మెంబర్షిప్ను ఐసీసీ ఇచ్చింది. అమెరికాలో క్రికెట్ మ్యాచ్ల సంఖ్యను పెంచింది. T20 వరల్డ్ కప్ను అమెరికాలో నిర్వహించే నిర్ణయం తీసుకోవడం కూడా దీనిలో భాగమేనని కొందరు నిపుణులు భావిస్తున్నారు. అమెరికాను క్రికెట్కు కొత్త మార్కెట్గా ఐసీసీ చూస్తోందని చెప్తున్నారు. యుఎస్లో T20 వరల్డ్ కప్ నిర్వహణకు పర్మిషన్ తీసుకోవడంలో యుఎస్ఏ క్రికెట్కు చెందిన ఇండిపెండెంట్ డైరెక్టర్ పరాగ్ మరాఠేతో పాటు ఐసీసీ మాజీ సీఓఓ ఇయాన్ హిగిన్స్ కీలక పాత్ర పోషించారు. అయితే అమెరికాలో వరల్డ్ కప్ నిర్వహించడం వల్ల అక్కడ వెంటనే క్రికెట్ వ్యాప్తి చెందుతుందని చెప్పలేమని, దానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. మరోవైపు ఒకప్పుడు క్రికెట్ అమెరికా నేషనల్ గేమ్గా ఉండేది. 1971లో అమెరికాలో క్రికెట్ ఆట ప్రారంభమైంది. కొన్నాళ్లపాటు అక్కడ చాలా పాపులర్ గేమ్గా క్రికెట్ను భావించేవారు. కానీ భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా తరహాలో అమెరికాలో క్రికెట్ అంతగా విస్తరించలేదు. అయితే కాలం గడిచే కొద్దీ యుఎస్లో క్రికెట్ మరుగున పడిపోయింది. బేస్బాల్, ఫుట్బాల్కు క్రేజ్ పెరిగింది. 5 రోజుల టెస్ట్ క్రికెట్ మ్యాచ్లు వేగవంతమైన జీవన శైలికి బోరింగ్గా మారిపోయాయి. మరోవైపు బేస్బాల్ తక్కువ సమయంలో పూర్తవుతుండడం, రూల్స్ ఈజీగా ఉండడంతో క్రమంగా పాపులర్ అయింది. బేస్బాల్ అమెరికా ఎంటర్టైన్మెంట్గా మారింది. నేషనల్ లీగ్ వంటి ప్రొఫెషనల్ లీగ్ల ఆవిర్భావంతో అమెరికాలో బేస్బాల్ స్థానం బలపడింది. దీంతో క్రికెట్ క్రమంగా వెనుకబడింది. సాకర్, టెన్నిస్ వంటి ఇతర క్రీడలు అమెరికన్ స్పోర్ట్స్లో తమకంటూ స్థానం సంపాదించుకున్నాయి. పాఠశాలలు, కళాశాలల్లో క్రికెట్ను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ బేస్బాల్, ఫుట్బాల్కు ఉన్న క్రేజ్ ముందు క్రికెట్ ఆకర్షించలేకపోయింది. ఇక 2017లో అమెరికా క్రికెట్ పాలక సంస్థ యుఎస్ఏసీఏలో పరిపాలనా లోపాలు రావడంతో ఐసీసీ దీన్ని రద్దు చేసింది. దీంతో యుఎస్ఏ క్రికెట్ అనే మరో సంస్థను ఏర్పాటు చేశారు. క్రికెట్ను అమెరికాలో డెవలప్ చేసేందుకు బేస్బాల్ లీగ్స్ తరహాలోనే మేజర్ లీగ్ క్రికెట్ నిర్వహించారు. అయితే అది వివాదాస్పదమైంది. అమెరికాలో క్రికెట్ను అభివృద్ధి చేసేందుకు అవసరమైన సదుపాయాలు లేవు. దుబాయ్, అబుదాబీలో ఉన్నట్టుగా క్రికెట్ స్టేడియంలు యుఎస్లో లేవు. అయితే T20 వరల్డ్ కప్ మ్యాచ్లకు టెక్సాస్లోని గ్రాండ్ ప్రేరీ స్టేడియం,
ఫ్లోరిడాలోని సెంట్రల్ బ్రోవార్డ్ పార్క్లు వేదిక కానున్నాయి. ప్రస్తుతం అమెరికన్ క్రికెట్ జట్టులో దక్షిణాసియా ఆటగాళ్లు, కరీబియన్ సంతతి ఆటగాళ్లే ఉన్నారు. అమెరికాలో T20 వరల్డ్ కప్ నిర్వహించి క్రికెట్ ఆడేందుకు సౌకర్యాలు పెంచినా స్థానిక ప్రజల్లోకి ఈ ఆటను తీసుకెళ్లడం సవాల్గా మారుతోంది. బాస్కెట్బాల్, టెన్నిస్, గాల్ఫ్ వంటి క్రీడల నుంచి క్రికెట్ కఠిన సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ చిన్న ఆశతో ప్రయత్నాలు చేపడుతున్నారు. T20 క్రికెట్ ఫార్మాట్ సంపాదించిన క్రేజ్ అమెరికన్లను ఆకర్షించగలదని భావిస్తున్నారు.